ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి తాజాగా కొవ్వును కొవ్వుతోనే కొట్టాలి అనే నినాదం ఎక్కువగా వినిపిస్తుంది అసలు ఇంతకీ కొవ్వును కొవ్వుతో కరిగించగలమా కీటో డైట్ తో బరువు తగ్గుతారా కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారంతో షుగర్ తగ్గుతుందా కీటో డైట్ పూర్తి వివరాలను ఈ రోజు సుఖీ భవలో మనం తెలుసుకుందాం ఊబకాయం మధుమేహం మన పాలిట అనారోగ్య రాహుకేతులుగా తయారయ్యాయి బరువేమో శరీరానికి గుదిబండగా తయారైతే షుగరేమో శరీరాన్నంతటిని చావకింద నీరులా పీల్చి పిప్పి చేసి పారిస్తుంది ఇక బరువును తగ్గించుకోవడానికి నోరు కట్టుకోవడం దగ్గర నుండి పొట్ట కుట్టేయడం దాకా అనేక మార్గాలను అనుసరిస్తుంటే మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి జీవితాంతం మందులు వాడాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఒకే డైట్ తో ఊబకాయం మధుమేహం రెండింటిని జయించవచ్చన్నది ప్రచారం జరుగుతోంది కొవ్వును ఎక్కువగా తినడం ద్వారా అటు అధిక బరువును ఇటు మధుమేహాన్ని రెండింటిని తగ్గించుకోవచ్చన్న వాదన బలంగా వినిపిస్తుండడంతో ప్రజల్లో ఈ కీటో డైట్ పట్ల సహజంగానే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో కీటో డైట్ తాలూకు మంచి చెడుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఊబకాయం ప్రపంచానికే పెద్ద గుదిబండ అందుకే ఒంటి బరువు వదిలించుకునేందుకు నోరు కట్టుకోవటం ఒళ్ళు వంచటం నుంచి పొట్ట కుట్టేయటం వరకు రకరకాల విధానాలపై ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి కొన్ని ఇప్పటికే బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి అయితే వీటిలో ఏది సమర్థమైనదన్న దానిపై చర్చ నడుస్తూనే ఉంది అలాగే మధుమేహం నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న ఆధునిక ఉపద్రవం విస్మరిస్తే ఒళ్లంతా కబళించివేసే ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు మందులున్నాయి వీటిని జీవితాంతం తీసుకోవటం తప్పించి మధుమేహాన్ని పూర్తిగా నయం చేసే చికిత్సలు మాత్రం ఇప్పటి వరకు లేవు తాజాగా ఒక్క బాణంతో ఈ రెండు ఉపద్రవాలను ఖాయంగా జయించొచ్చన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది కేవలం ఆహార విధానం మార్చుకుని అంతా కేవలం కొవ్వు ఎక్కువగా తినటం ద్వారానే అటు ఊబకాయాన్ని ఇటు మధుమేహాన్ని కూడా జయించి తీరతారన్న వాదన బలంగా వినపడుతుండటంతో సహజంగానే ప్రజల్లోనూ దీనిపై ఆసక్తి పెరుగుతోంది మనం తీసుకునేటువంటి ఆహారంలో దాదాపు 60% వరకు పిండి పదార్థం ఉండాలన్నమాట తర్వాత ఒక 15% వరకు మాంసకృతులు ఉంటాయి 25% వరకు కొవ్వు పదార్థం ఉంటుంది దీన్ని సమతుల్య ఆహారం అంటారు లావుగా ఉన్న వాళ్ళైతే ఆ పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో 3000 క్యాలరీలు 4000 క్యాలరీలు సరిపోయినంత ఆహారాన్ని తీసుకున్నట్లయితే నిష్పత్తుల్ని పాటిస్తూ పిండి పదార్థాన్ని కొవ్వు పదార్థాన్ని మాంసకృతుల్ని మొత్తం తగ్గించాలి తప్ప కేవలం ఏదో ఒకటే ఆహార పదార్థాన్ని తగ్గించినట్లయితే అంటే పిండి పదార్థాలను మాత్రమే లో కార్బ్ డైట్ అంటాం కదా పిండి పదార్థాలను మాత్రమే తగ్గించినట్లయితే ఏమవుతుందంటే మన శరీరానికి అత్యవసరంగా ఉపయోగపడేటువంటి ఆక్సిజన్ను మళ్ళీ రక్తంలోంచి గ్లూకోజ్ ఈ రెండు కూడా ప్రాణానికి చాలా ముఖ్యం అన్నమాట ఒక 2-3 నిమిషాల పాటు మనకి ఆక్సిజన్ అందకపోయినా మెదడు పాడైపోతుంది అలాగే ఒక 2-3 నిమిషాల పాటు గ్లూకోజ్ అందకపోయినా కూడా మెదడు వెంటనే దెబ్బతింటుంది పర్మనెంట్గా శాశ్వతంగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మన శరీరంలో ఒక రక్షణ వ్యవస్థ ఉంది మెదడుకి ముఖ్యంగా మెదడు ఒకవేళ ఆక్సిజన్ అందకపోతే అది ఏం చేయలేదు కానీ గ్లూకోజ్ అందకపోతే మాత్రం ఆ శరీరంలోని కీటోన్స్ తయారు చేసుకుంటుంది అంటే మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలని కరిగించి దాన్ని కీటోన్ బాడీస్గా తయారు చేసి దాని ద్వారా కూడా శక్తిని సమకూర్చుకోగలదు మెదడు అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే పిండి పదార్థాలను ఆహారం ద్వారా తగ్గించామో మన శరీరానికి అవసరమైనటువంటి శక్తి లేదా మెదడు పనిచేయడానికి అవసరమైనటువంటి శక్తి కీటోన్ బాడీస్ ద్వారా వస్తుందన్నమాట ఈ కీటోన్స్ బాడీస్ అంటే ఏంటంటే ఎసిటోను ఎసిటాల్డిహైడు బీటా హైడ్రాక్సీబ్యూట్రిక్ యాసిడ్ అని 3 రకాల ఆమ్ల పదార్థాలు అన్నమాట వీటి వలన శరీరంలో రక్తంలో ఆమ్ల అయాన్లు పెరుగుతాయి దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరంలోని రక్తం యాసిడ్గా మారుతుందంటే ఆమ్లంగా మారుతుందన్నమాట ఒకవేళ మన శరీరంలో ఎక్కువగా తయారవుతున్నటువంటి కీటోన్ బాడీస్ మన శరీరం దాన్ని విసర్జించుకోలేకపోయినట్లయితే అంటే ఈ కీటోన్ బాడీస్ అనేటిని కూడా శరీరం కార్బన్ డైఆక్సైడ్ నీరుగా మార్చి దాని నీరు అయితే మూత్రంలోను కార్బన్ డైఆక్సైడ్ అయితే మన ఊపిరిలోను దాన్ని విసర్జించాలన్నమాట అలా కాకుండా విసర్జించబడడానికి కూడా వీలు లేనంత ఎక్కువగా కీటోన్ బాడీస్ మన రక్తంలో తయారైనట్లయితే మనకి యాసిడ్ ఎసిడోసిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది ఎసిడోసిస్ అనే సమస్య అంటే పిహెచ్
బైకార్బోనేట్ అని చెప్పి రక్తంలో పరీక్షల ద్వారా మనం దాన్ని గ్రహిస్తాం ఎక్కువ అవుతుంది అన్నమాట బరువు తగ్గిపోయేందుకు ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఆహార నియంత్రణ పద్ధతులు ప్రాచుర్యంలో ఉన్నాయి కానీ కొవ్వు పదార్థాలు అధికంగా పిండి పదార్థాలు చాలా తక్కువగా ఉండే ఆహారం దీన్నే లో కార్బ్ హై ఫ్యాట్ ఆహారం లేదా కీటోజెనిక్ డైట్ గా పిలుస్తున్న ఆహారం తీసుకుంటున్న వారిపై జరిగిన అధ్యయన ఫలితాలను పరిశీలిస్తే ఈ కీటో డైట్ మీద ఉన్న వాళ్ళు బరువు ఎక్కువగా తగ్గుతున్నారని వెల్లడవుతోంది దీంతో ఊబకాయాన్ని ఎదుర్కొనేందుకు చాలా మంది పరిశోధకులు పిండి పదార్థాలు బాగా తగ్గించేసే కీటోజెనిక్ ఆహార విధానం వైపు మొగ్గు చూపుతున్నారు కీటోజెనిక్ ఆహారంలో పిండి పదార్థాలను బాగా తగ్గించేయడంతో శరీరం ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించేస్తుంది ప్రధానంగా ఒంట్లోని కొవ్వును కరిగించుకొని వారంలోపే దాన్ని శక్తిగా వినియోగించుకోవడానికి అలవాటు పడిపోతుంది ఈ దశనే వైద్యపరంగా న్యూట్రిషనల్ కీటోసిస్ అంటారు ఈ స్థితిలో మన కాలేయం ఒంట్లోని కొవ్వును కొవ్వు ఆమ్లాలను కీటోన్ బాడీస్ అనే రకం రసాయనాలుగా మార్చడం మొదలుపెడుతుంది అనివార్య పరిస్థితుల్లో ఈ కీటోన్ బాడీలే మన శరీరానికి మెదడుకు అవసరమైన శక్తిని అందించడం మొదలు పెడతాయి ఇది ఈ రకం డైట్ ప్రత్యేకత ఒకవేళ మనం పిండి పదార్థాలను తగ్గించి కొవ్వు పదార్థాలను మాత్రమే తింటూ ఉంటే మన శరీరంలో కీటోన్ బాడీస్ ఎక్కువగా తయారయ్యి ఆ కీటోన్ బాడీస్ మన శరీరం వినియోగించుకోలేనంత ఎక్కువగా ఉన్నట్లయితే మన శరీరంలో కీటోన్ బాడీస్ తక్కువై ఎసిడోసిస్ యాసిడ్ అయాన్స్ ఎక్కువవుతాయి అన్నమాట యాసిడ్ అయాన్స్ ఎక్కువైతే ఏమవుతుందంటే ఆ ఆమ్లాలని న్యూట్రలైజ్ చేయడానికి మన శరీరంలోని రక్తంలోకి కణాల్లోంచి నీరు ప్రవహిస్తుంది అంటే ఇంట్రా సెల్యులర్ డీహైడ్రేషన్ లోపల ఉన్నటువంటి కణాల్లో ఉన్నటువంటి నీరంతా కూడా బయట ఉన్నటువంటి రక్త ప్రవాహంలోకి వస్తుంది ఈ ఆమ్లాలు ఎక్కువవుతున్న కొద్దీ మన ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం ఊపిరి తీసుకునే సామర్థ్యం గుండె కట్టుకునే సామర్థ్యం అలాగే మెదడు కూడా దెబ్బతినే అవకాశం ఉంది రెస్పిరేటరీ డిప్రెషన్ ఇలాగ కార్డియాక్ డిప్రెషన్ అంటాం ఇదే పిహెచ్ అనేది 7.2 ఉండాలి అది 6.9 నెంబర్కి వచ్చినట్లయితే వెంటనే వాళ్ళ శరీరంలో ప్రాణాంతకమైనటువంటి సమస్యలు వస్తాయన్నమాట ఇలాంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం డయాబెటీస్లో ఎక్కువ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మామూలుగానే వాళ్ళు తీసుకున్నటువంటి పిండి పదార్థాన్ని కరిగించుకుని అది శక్తిగా చేసుకునేటువంటి శక్తి తగ్గుతుంది వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాన్ని ఎక్కువగా వినియోగించుకుంటుంది అన్నమాట దాన్ని మనం షిఫ్ట్ ఫ్యాట్ మెటబాలిజం అంటాం అంటే పిండి పదార్థాలని కరిగించుకోకుండా కొవ్వు పదార్థాలను కరిగించుకోవటం అనేది కీటోజెనిక్ సిస్టమ్ డయాబెటీస్ అనేది ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుంది అన్నమాట దానికి బయట నుంచి కూడా మనం ఆహారంలో పిండి పదార్థాన్ని తగ్గించినట్లయితే ఇక కొవ్వు పదార్థాన్ని కరిగించుకోవటం ఎక్కువ చేస్తుంది కొవ్వు పదార్థాన్ని ఎక్కువగా కరిగించుకుంటే కీటోన్ బాడీస్ వస్తాయి అంటే యాసిడ్ ఆమ్ల అయాన్లు ఎక్కువ అవుతాయి మన శరీరంలో యాసిడ్ అయాన్స్ ఎక్కువ తర్వాత జరిగేది ఏంటంటే గుండె ఊపిరితిత్తులు మెదడు కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి ఉందన్నమాట నానాయనికి బొమ్మ బొరుసు ఉన్నట్టే ప్రతి దృగ్విషయానికి కూడా మంచి చెడు రెండు ఉంటాయి ఈ మంచి చెడుల్లో దేని శాతం ఎక్కువ ఉందనే దాన్ని బట్టి దాన్ని జీవితంలో ఓ భాగం చేసుకోవటము లేదంటే దానికి దూరంగా ఉండడమో చెయ్యాలి కీటో డైట్ మంచి చెడుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన దేశంలో చాలా మందికి తమకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లే తెలియదు తరచూ పరీక్షలు చేయించుకునే అలవాటు లేకపోవడం మూలంగా చాలా మందికి గుండె జబ్బులకు సంబంధించిన ముప్పులు కిడ్నీ లివర్ వంటి సమస్యలున్నా కూడా ఆ విషయమే తెలియటం లేదు ఇలాంటి వాళ్లు వేగంగా బరువు తగ్గాలనో మధుమేహాన్ని వదిలించుకోవాలనో తాపత్రయపడుతూ కీటో డైట్ వంటివి ఆరంభిస్తే తీవ్ర సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది ఎందుకంటే ఇలాంటి ఆహారం మొదలుపెట్టిన తరువాత ఒంట్లోని కొవ్వు ఎక్కువగా కరిగిపోతుంటే కీటోన్ బాడీస్ తయారై వాటి స్థాయిలు పెరిగి స్పృహ తప్పటం వంటి కీటోసిస్ సమస్యలు తలెత్తే ముప్పు ఒకటి అదొక్కటే కాదు మరో ముఖ్య విషయం ఏమంటే ఎవరైనా కొవ్వు చాలా ఎక్కువగా తింటుంటే లేదా కొవ్వు మాత్రమే తింటుంటే వాళ్ల శరీరం ఒంట్లో నిల్వ ఉన్న కొవ్వులు ప్రోటీన్ల నుంచి గ్లూకోజ్ను తయారు చేసుకోవడం ఆరంభిస్తుంది ఈ క్రమంలో యూరియా క్రియాటినైన్ యూరిక్ యాసిడ్ పొటాషియం వంటివన్నీ పెరుగుతాయి ఇవన్నీ ఒక మోస్తరు వరకు మూత్రంలో వెళ్లిపోతుంటాయి కానీ ఒక స్థాయి దాటితే వీటితో తీవ్ర దుష్ప్రభావాలు మొదలవుతాయి ప్రాణహాని కూడా జరగొచ్చు ముఖ్యంగా గుండె కాలేయం కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది కీటోసిస్ అనే దాన్ని చాలా తీవ్రమైన సమస్యగా మేము చూస్తాం అన్నమాట న్యూట్రిషనల్ కీటోసిస్ అని కొంతమందికి డయాబెటీస్ లేని వాళ్ళకి 40 ఏళ్ల కన్నా తక్కువగా ఉన్న వాళ్ళకి లావుగా ఉన్న వాళ్ళకి లేదా కొన్ని కొన్ని వైద్యపరమైన సమస్యలు ఉన్న వాళ్ళకి న్యూట్రిషనల్ కీటోసిస్ అనేది మనకు కావాలనే బయట నుంచి వాళ్ళకి ఎక్కువ కొవ్వు పదార్థాలని తినిపించి
కీటోజెనిక్ డైట్ అన్నమాట. కీటో కీటోన్స్ ని తయారయ్యేటువంటి ఆహారాన్ని తినిపించి కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యల్ని మనం నయం చేసుకునే, ముఖ్యంగా ఎపిలెప్సీ అన్నమాట, అంటే మూర్ఛ వ్యాధి, చిన్నపిల్లల్లో మూర్ఛ వ్యాధిని మనం నయం చేసుకోవడానికి ఇలాంటి కీటోజెనిక్ డైట్లను వాడతాం. కీటో డైట్స్ వలన పిండి పదార్థాలు తగ్గిస్తే లోపల కొవ్వు పదార్థం కరుగుతుంది అన్న విషయం కరెక్టే. అయితే ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళలో ఇందులో కొంత కొంతవరకు దీంట్లో ఫలితం ఉంటుంది. అదే బరువు తక్కువగా ఉన్నవాళ్ళు సన్నగా ఉండక్కర్ల, బరువు నార్మల్గా ఉన్నా కూడా, ఇప్పుడు బరువును మనం బిఎంఐ లెక్కలో కొలుస్తాం కదా, బిఎంఐ 23 కన్నా తక్కువ ఉన్న, 19 కన్నా తక్కువ ఉంటే అసలు అది అది డేంజర్ అవుతుంది అన్నమాట. 23 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు కీటోజెనిక్ డైట్ తీసుకుంటే వాళ్ళ శరీరంలో కొవ్వు కాకుండా మాంసకృత్తులు అంటే మజిల్స్ కరిగిపోతాయి అన్నమాట, కండరాలు కరుగుతాయి అన్నమాట. కండరాలు కరగడం అనేది చాలా మంచి విషయం కాదు. యూరియా, క్రియాటినిన్, యూరిక్ యాసిడ్ పెరుగుతాయి. ఇక మరో విషయం ఏంటంటే ప్రోటీన్స్, మాంసకృత్తుల శరీరంలో ఉన్నటువంటి యాంటీబాడీస్ అంటే రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన యాంటీబాడీస్ అన్నీ కూడా ఇవి పాడైపోతాయి అన్నమాట. మనం ఏ పరిస్థితుల్లో అయినా సరే మన శరీరంలో ఉన్నటువంటి ప్రోటీన్ని కరిగించుకోవటం మొదలుపెట్టినట్లయితే దానివల్ల మాంసకృతులు, ఆ ప్రోటీన్స్, యాంటీబాడీస్ అన్నీ దెబ్బతిని రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. కొవ్వు పదార్థాన్ని పెంచినట్లయితే, తినేటువంటి కొవ్వు పెంచినట్లయితే రక్తంలో కొవ్వు తగ్గటం అనేది కరెక్టే, కానీ దాంతోపాటు మాంసకృతులు తగ్గినా అంటే ప్రోటీన్స్ తగ్గినా కండరాలు తగ్గినా చాలా సమస్యలు వస్తాయి. విషయం అందరూ తెలుసుకుని లావుగా ఉన్నవాళ్ళు ఏదైనా ఆహార ప్రయోగాలు చేస్తే చేయొచ్చు, కానీ లావుగా లేని వాళ్ళు, సన్నగా ఉన్నవాళ్ళు ఇలాంటి ప్రయోగాలు చేయటం వలన ప్రాణానికి కూడా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మధుమేహులు కీటో డైట్ వంటివి ఆరంభించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మధుమేహుల్లో సహజంగానే ఫ్యాట్ మెటబాలిజం ఎక్కువగా జరుగుతుంటుంది. వీరిలో పిండి పదార్థాల కంటే కూడా కొవ్వు పదార్థాలను శక్తిగా మార్చుకోవటం అన్నది ఎక్కువ. ఇది స్వతహాగానే మధుమేహుల్లో ఉండే ఒక లక్షణం. దాన్ని సరిచేసేందుకే మనం బయట నుంచి మందులు, ఇన్సులిన్ తదితరాలు ఇస్తుంటాం. కాబట్టి మధుమేహులు సహజంగానే కీటోజెనిక్ గా ఉంటారన్న వాస్తవాన్ని మర్చిపోకూడదు. దీనివల్ల మనం ఏ కొంచెం మార్పులు తీసుకువచ్చినా వీరి రక్తంలో కీటోన్ బాడీస్ అనేవి తయారై ఆమ్ల అయాన్లు పెరిగిపోయి కీటోసిస్ అనే ప్రమాదకర స్థితిలోకి వెళ్లిపోతారు. కాబట్టి కీటో డైట్ వంటివి పాటించే మధుమేహులు ఈ దుష్ప్రభావాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నూనె తగ్గించి, ఉప్పు తగ్గించి కూడా మనం బరువు తగ్గించుకోగలం. 2 నెలల్లో తగ్గించిన తర్వాత ఏదైతే బరువు తగ్గారో అది కొంతకాలం, 1 వారం, 2 నెలల్లో, 3 నెలల్లో, 1 సంవత్సరం పాటు లెగసీ ఎఫెక్ట్ అంటాం. ఆ బరువు మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుంది, కానీ రిబౌండ్ ఫినామినాగా ఎప్పుడైనా సరే ఆ బరువు మళ్ళీ ఎన్ని కిలోల బరువు తగ్గారో అంత బరువు వెనక్కి వస్తుంది. అలాగే నయమైపోయింది అనుకున్న డయాబెటీస్ మళ్ళీ వెనక్కి వస్తుంది. తప్ప పూర్తిగా డయాబెటీస్ నయం చేయటానికి కానీ, పూర్తిగా బరువు తగ్గించడానికి కానీ ఆహార ప్రయోగాలు అంటే ప్రకృతికి విరుద్ధంగా అంటే మన నిష్పత్తుల్ని పాటించకుండా 60% పిండి పదార్థం, 15% మాంసకృతులు, 20% కొవ్వు పదార్థాలు అనేటి నిష్పత్తులు పాటించకుండా మనం ఏదో కేవలం ఒకటే పదార్థాన్ని ఎక్కువ తక్కువ, ఎక్కువ తీసుకోవటం తక్కువ తీసుకోవటం చేసినట్లయితే, అంటే మనం తీసుకోవాల్సిన నిష్పత్తి కన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకున్నట్లయితే మన శరీరానికి తాత్కాలికమైన ఉపయోగాలు కనిపిస్తాయి తప్ప శాశ్వతంగా పెద్ద ఉపయోగాలు అంటే ఏం కనిపించవు. కాబట్టి కీటోజెనిక్ డైట్ అనేది ఇవాళ ప్రాచుర్యంలోకి బాగా వచ్చింది. కీటోజెనిక్ డైట్ వాడేవాళ్ళకి 40 ఏళ్ళు దాటిన తర్వాత లేదా డయాబెటీస్కు సంబంధించిన, అవయవాలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా కొంత జాగ్రత్త తీసుకుని వైద్య సలహా పాటిస్తూ ఉంటే మంచిది. అలాగే యూరిన్లో, మూత్రంలో కీటోన్స్ కూడా చేయించుకోవాలన్నమాట. కొంతమంది ఏమంటారంటే కీటోన్స్ మూత్రంలో కనిపించవు, కీటోన్ బాడీస్ ఇవాళ తీసుకున్నటువంటి కీటోజెనిక్ డైట్లు అంటారు, కానీ అలా కాదు, కీటోన్స్ అనేవి కనిపిస్తాయి. ప్రపంచంలోని ఏ దేశంలో అయినా కూడా డయాబెటీస్ వాళ్ళకి మూత్రంలో కీటోన్స్ కనిపిస్తే వాళ్ళని వెంటనే అడ్మిట్ చేయమని చెప్తారు హాస్పిటల్. అంత తీవ్రతరమైన సమస్యగా పరిగణించే అవకాశం ఉంది కాబట్టి వెంటనే వాళ్ళని హాస్పిటల్లో ఉంచి వాళ్ళకి తగినటువంటి ఇన్సులిన్ ఇంజెక్షన్లు కానీ లేదా వాళ్ళకి నీరు బాగా తాగించడం, చిన్నపిల్లలు అయితే నీరు బాగా తాగిస్తారు, 6 లీటర్ల వరకు నీరు దాదాపు 2-3 గంటల లోపల ఇచ్చేయాలన్నమాట ఎవరికైతే కీటోన్స్ వచ్చాయో వాళ్ళకి చిన్నపిల్లల్లో. ఇలా రకరకాల చికిత్సలు తీవ్రతర తీవ్రమైనటువంటి సమస్యలను నివారించుకోవడానికి కీటోన్స్ ఉన్నట్లయితే
మూత్రంలో కీటన్స్ వచ్చినట్లయితే వెంటనే అటువంటి సమస్యలన్నీ కూడా తీర్చడమే చేస్తారు. కాబట్టి మూత్రంలో కీటన్స్ ఉన్నాయో లేదో చూసుకోవటం అనేది చాలా ముఖ్యం. కీటన్స్ చేసడానికి చాలా తక్కువ ఖరీదుతో అంటే 3 రూపాయలు 4 రూపాయల్లోనే మనకి కీటోన్ స్టిక్స్ దొరుకుతాయి. కాబట్టి ఒకవేళ ఎవరైనా కీటోజెనిక్ డైట్స్ అనేవి పాటిస్తున్నట్లయితే యూరిన్లో కీటోన్స్ చేసుకోవాలి. ఆ యూరిన్లో కీటోన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే అంటే పాజిటివ్గా ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ సలహా తీసుకుని ఆ తర్వాతే దాన్ని ఆచరించడం లేదా పాటించడం లేదా కంటిన్యూ చేయడం చేయాలి. తప్ప డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇటువంటి ప్రయోగాలు చేసి మూత్రంలో కీటోన్స్ రప్పించడం అనేది చాలా విషయాలు చాలా సందర్భాల్లో ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయం అందరూ తెలుసుకోవాలి. ఏ విషయాన్నైనా అనేక సార్లు పరిశీలించి ప్రయోగాలు చేసి నిరూపణ చేశాక వచ్చే ఫలితాన్ని అందరూ అనుసరించడమే శాస్త్రీయ పద్ధతిని ప్రపంచమంతా పాటిస్తుంది. ఈ పద్ధతే దేనికైనా వర్తిస్తుంది. ప్రజారోగ్యంతో ముడిపడిన కీటో డైట్ విషయంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రయోగాలు ఫలితాలను పరిగణలోకి తీసుకుని ఆ మేరకు మాత్రమే ఆ డైట్ కు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కీటో డైట్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వైద్యపరంగా నెలకు 2 కేజీలకు మించి ఎక్కువ బరువు తగ్గటం ప్రమాదకరం. కాబట్టి పాటిద్దామని అనుకునేవాళ్లు వారానికి 4 రోజులు మాత్రమే కీటో డైట్ వంటివి తీసుకుని మిగతా 2-3 రోజులైనా సమతులాహారం తీసుకోవటం మంచిది. అలా చేస్తే నెలకి ఒక్కసారే 5 నుండి 10 కేజీలు తగ్గిపోకుండా నెలకు 2 కిలోల వరకు తగ్గుతారు. ఎక్కువ సమయం పట్టినా కూడా నెమ్మదిగా తగ్గటం మంచిది. బరువు ఎక్కువ ఉన్నవాళ్లు బరువు తగ్గేందుకు మాత్రమే కీటో డైట్ వంటి ప్రయోగాలు చేసుకోవచ్చేమో గాని కేవలం మధుమేహం తగ్గించుకోవడం కోసమే ఇలాంటి ప్రయోగాలు చేయడం అస్సలు శ్రేయస్కరం కాదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే బరువు తగ్గేందుకు చేసే ఇలాంటి ఆహార ప్రయోగాలతో మధుమేహం తగ్గినట్లు కనబడినా అది తాత్కాలికమేనని గుర్తించాలి. ఇలాంటి పరిశోధనల ఫలితాలేవీ కూడా 3 నుండి 4 నెలలకు మించిన దాఖలాలు లేవు. ఆ పరిమాణాన్ని తగ్గించుకోవాలంటే ఏదో ఒక 200 గ్రాములు ఆహారం పిండి పదార్థం తీసుకుంటే దాన్ని 150 గ్రాములు చేసుకోవాలి. లేదా ఏదో 70 గ్రాములు 80 గ్రాములు కొవ్వు పదార్థం తీసుకుంటే దాన్ని 30 గ్రాములు తగ్గించుకోవాలి. అలాగే మాంసకృతులు ఎక్కువగా తీసుకున్నాడు యాట్కిన్స్ డైట్ అని మాంసకృతులు ఎక్కువగా తీసుకుంటే అది కూడా తగ్గించుకోవాలి. అలా నిష్పత్తుల్ని పాటించి సమతుల్యాహారం అనేది దాదాపు 1000 సంవత్సరాలుగా మన దేశంలో అయితేనేమి మిగతా దేశాల్లో అయితేనేమి ఇది ప్రాచుర్యంలోకి ఉంది. అయితే ఇవాళ ఉదాహరణలు హంటర్ గ్యాదరర్ ఫ్యామిలీ డైట్ అని చెప్పి ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం ఆహారంలో మన ధాన్యాలు పండించిన రోజుల్లో ఆ మనుషులు కూడా వేటాడి జంతువులను వేటాడి దాని ద్వారా ఆ మాంసం తిని బతికారని చెప్పేసి అది 1000 సంవత్సరాల క్రితం ఏదో 10000 20000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆహారం అన్నమాట. అటువంటి ఆహారం ఇప్పుడు తిన్నట్లయితే ఆ రోజుల్లో డయాబెటీస్ లేదు కాబట్టి అలాగే ఇప్పుడు కూడా ఈ హంటర్ గ్యాదరర్ టైప్ ఆఫ్ ఆహారం మనం తీసుకున్నట్టు మాంసం మాత్రమే తీసుకున్నట్లయితే డయాబెటీస్ పోతుందని చెప్పి ఇవన్నీ కూడా అపోహలు అనమాట. మెటబాలిక్ రేట్ ఇవన్నీ కూడా ఫిక్స్ అయిపోయి ఉంటాయన్నమాట. అప్పుడు మీరు 40 ఏళ్ళుగా ఏం ఆహారం తీసుకున్నారో 40 ఏళ్ళుగా ఎటువంటి ఆహార పద్ధతులు పాటించారో అవే పాటించాలి తప్ప 40 ఏళ్ళ తర్వాత ఆహార పద్ధతుల్ని మార్చడం కానీ కొత్త ప్రయోగాలు చేయటం కానీ చేసినట్లయితే వాళ్ళ శరీరం దానికి అడాప్ట్ అవ్వదు అనమాట. దాని శరీరం దానికి ఒప్పుకోదు. కాబట్టి అలవాటుగా 40 ఏళ్ల పాటు 40 ఏళ్ళు అనేది ఒక ఊహాజనితమైన కట్ ఆఫ్ పాయింట్. బిఎంఆర్ అనేది కానీ వేరే శరీరంలో మన ఎనర్జీ ఎక్స్పెండిచర్ మన శక్తిని వినియోగించుకోవడానికి లోపల జరిగేటువంటి జీర్ణక్రియలన్నీ కూడా 40 ఏళ్ళలోపే మార్పులు ఏదైనా ఉంటే జరుగుతాయి తప్ప ఇక ఆ తర్వాత వయసు పెరుగుతున్న కొద్దీ ఆ మార్పులు అనేది శరీరం తట్టుకోలేదన్నమాట. కాబట్టి 40 ఏళ్ళుగా చేయింది మొట్టమొదటిసారిగా 40 ఏళ్ళ తర్వాత ఏదైనా ఆహారంలో ప్రయోగాలు చేసినా మార్పులు చేసినా కూడా శరీరం తట్టుకోలేక దానికి అవయవాల్లో సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ తెలుసుకుని అసలు ఆహార ప్రయోగాలు చేయకపోవడం మంచిది. ఒకవేళ వాళ్ళు చేద్దామని అనుకుంటే వైద్య సలహా తీసుకోవడం మంచిది. దానికి సంబంధించిన మూత్రంలో కీటోన్ పరీక్షలు కానీ రక్తంలో యూరియా క్రియాటినిన్ యూరిక్ యాసిడ్ లాంటి పరీక్షలు కానీ వైద్య సలహాను అనుసరించి కొంచెం అవన్నీ చేసుకుంటూ మనకి మనం చేసేటువంటి ఆహార ప్రయోగాల వల్ల మన ప్రాణాంతకమైన సమస్యలు రాకుండా నివారించుకోమని
సలహా చెప్తున్నాం అండి. 3-4 నెలలు ఈ డైట్ ను పాటిస్తే ఆ ప్రభావంతో తర్వాత కూడా కొద్ది వారాలు నెలల పాటు మధుమేహం అదుపులో ఉన్నట్టే ఉండొచ్చు. కానీ ఈ ప్రయోజనాలు శాశ్వతంగా ఉంటాయనుకోకూడదు. కాబట్టి అందరూ బరువు తక్కువగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇందుకు పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు ఈ మూడు తగుపాళ్లలో ఉండే సమతులాహారం తీసుకుంటూ వాటి మొత్తం పరిమాణాన్ని తగ్గించుకుని మితంగా తింటూ నిత్యం తగినంత వ్యాయామం చేస్తూ నిదానంగా బరువు తగ్గించుకోవడమే ఉత్తమం. సమతుల ఆహారం తీసుకోవటం, నిత్యం ఓ గంట వ్యాయామం చేయటం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవటం, దురలవాట్లకు దూరంగా ఉండటం, ఒత్తిడి ఆందోళనను అధిగమించే ప్రణాళికాబద్ధమైన జీవనశైలిని మన నిత్య జీవితంలో ఓ భాగంగా మలుచుకోవటం ద్వారా మధుమేహం, ఊబకాయం లాంటి సమస్యలనే కాదు మొత్తం ఆరోగ్యాన్నే మన స్వాధీనంలో పెట్టుకోవచ్చని తెలుసుకుందాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో మళ్లీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ రామజు.